థాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులని మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి, నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్గా, పైగా పోలీసు వాళ్ళు. ఏంటమ్మా? మన అయితే పైవు, లేకపోతే పులి మిలుసు. గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. ఇడిపోయినా పర్లేదు కానీ స్నానించడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. ఫర్ వాట్? దాన్ని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా? మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ఊసి, ఐఎమ్ బసవప్పగౌడ, మేయర్ ఆఫ్ బెంగళూరు. పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకర హేళ బందిత్ని. బంతే బందేవులేవయ్యా, ఎవరాది కింద గొడవ? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నాకు చెప్పి పంపించేసేయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. వెళ్ళకుంటామా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ. నాకు గుర్తు అయ్యి మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగాను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్, మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే, ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్, మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమా గోండ్ ఎంజాయ్ దేవిని. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే ఒప్పుకో, నాకు ఇవ్వకపోతే ఎలా? యు అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే, థ్యాంక్స్.